కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాజ్యాంగానికి తోట్లు పొడుస్తూ అవమానించేలా మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. ఇందుకు నిరసనగా సెప్టెంబర్ 22న చలో అమరావతి పేరుతో గుంటూరులో రాజ్యాంగ పరిరక్షణ కోసం భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పట్నంలోని అంబేద్కర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలనలో మతోన్మాదులు రెచ్చిపోతున్నారని, ఈ క్రమంలోనే ఢిల్లీలో రాజ్యాంగ ప్రతులు దహనం చేశారని అన్నారు. ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం ఉన్న నిబంధనలను రాజ్యాంగంలోని 9వ ఆర్టికల్లో చేర్చాలన్నా శివాజీ ఉద్యోగుల ప్రమోషన్లోనూ నిబంధనలు అమలు కావడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట దళిత సంఘాల నాయకులు నల్లపుకోటి, అడప మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. బైక్ తీసుకెళ్ళి మళ్ళీ 13 జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఈ సంఘాలను ఐక్యం చేస్తూ దళితులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న బీజేపీ హింసాత్మక ఘటనల గురించి వివరిస్తూ వాళ్ళని జాగృతం చేస్తూ రాజధాని గుంటూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ దగ్గర నుంచి జాషువా విగ్రహం వరకు జరగబోయే ర్యాలీని విజయవంతం చేసేందుకు ఈరోజు చెరువులపేటకు చేసిన జగచ్చేరు స్టాచ్యూ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని విజయవంతం చేయాలని చెరువులపేట వచ్చిన రాష్ట్ర కమిషన్ చైర్మన్ కారెం శివాజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చెరువులపేట నియోజకవర్గ పరంగా అన్ని దళిత సంఘాలు జరుగుతున్న దాడులపై తమ నిరసన వ్యక్తం చేయడానికి వేలాదిగా తరలి రావాలని పిలుపునిస్తున్నాం. 22వ తారీఖున ఉదయం 10 గంటలకి గుంటూరు లార్డ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మార్కెట్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రావుకు చెన్నై గుంటూరు పేరుతోటి భారత రాజ్యాంగ పరిరక్షణ మహారాజ్ని దీనికి కారణం బీజేపీ అధికారంలో తీసుకున్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ దాడులు విధంగా పెరిగిపోయాయి. భారత రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా తగలబెట్టడం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మనోభావం దెబ్బతీయడం, అంతేకాకుండా దళితుల స్త్రీలను వ్యవస్థను చేసి రోడ్డును గౌరవిస్తూ అవమాన పాలు చేయడం, దళిత యువకుల్ని ఒట్టి చంపడం లాంటి అనేక సంఘటనలు ఈ దేశంలో చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కులు కాపాడాలని చెప్పి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, పరిరక్షించాలన్న ఉద్దేశంతో రేపు 22వ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించి ఈ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీ కూడా సాధించుకుంటాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం ఈ మహారాలీని నిర్వహిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రెడీ సార్. Thank you.